कंदकूर पटना ने ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. ఇంకా మామిడి సపోర్టర్ రైతుల కష్టాలు నాకు తెలుసు. వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. మెరుగైన మార్కెటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి మీకు గిట్టుబాటు ధర కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు నేను పాదయాత్ర కేవలం 6 కిలోమీటర్లు ఇప్పటికి నడిచాను. పెద్దెత్తున మహిళలు రోడ్డు ఎక్కారు. వాళ్ళందరూ ఒక్కటే అడిగారు, కనీసం తాగునీరు లేదన్నా మమ్మల్ని ఆదుకోండి అని. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోరేసి నీళ్ళిస్తాం కాదు, రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటాం, ఆ నీటిని శుద్ధి చేస్తాం, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మైనార్టీ సోదరులకి అవసరమైన షాదిఖానా ఖబర్స్థానం కోసం కూడా గతంలో నిధులు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఆ పనులు ఈ ప్రభుత్వం ఆపేసింది. మేము అధికారులకు వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లోనే ఆ పనులను కూడా పూర్తి చేస్తామని మా మైనార్టీ సోదరులు కూడా హామీ ఇస్తూ ఇక్కడ నా కార్యకర్తలకు పిలిపిస్తున్నా. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఏ నాయకుడిని వదిలిపెట్టను, వడ్డీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టారో వాళ్ళపైన నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలుకు పంపించే బాధ్యత కూడా తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి హామీ ఇస్తున్నా. నేను కూడా బాధితుడినే, నా పైన కూడా 20 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ తగ్గుతామా? తగ్గుతామా? తగ్గేదే లేదు. మొన్న ఒక బామ్ అడిగింది, మనవడా భయపడొద్దని. అప్పుడు ముద్దల మామయ్య డైలాగ్ వేశా, బామా భయం మా బయటలో లేదు. వైకాపా కార్యకర్తలు చెప్తున్నా, నాయకులు చెప్తున్నా, మా కార్యకర్తల జోలికి రావద్దండి. ఆ ధోనిలో పసుపు పవర్ ఏంటో చేసి చూపించాం, కదిరిలో తరిమి తరిమి కొట్టాం. ఏంటనా ప్రొద్దుటూరులో గుడ్డేస్తే ఆమ్లెట్ వేసి పంపించాం వైకాపా కార్యకర్తలు. కనీసం మిమ్మల్ని పరామర్శించడానికి మీ సైకో జగన్ ఫోన్ కూడా చేయలా. అదే మా కార్యకర్త పైన ఒక్క దొంగ కేసు పడితే యావదా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి పరామర్శిస్తారు. అది ఈ తెలుగుదేశం పార్టీ. ఇంకా కార్యకర్తలు అందరూ ఆలోచించండి, కలిసికట్టుగా పోరాడదాం. ఈ గడ్డపై, కందకూరు గడ్డపై చరిత్ర తిరిగి రాయిద్దామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కందకూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.